కృష్ణా జిల్లా మచిలీపట్నం. దళిత మహిళా కండక్టర్లను వేధిస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ గుడివాడ డిపో మేనేజర్ బాలాజీ దయాల్ అసభ్యకర పదజాలం ఉపయోగిస్తూ అవసరాలు తీర్చాలని హుకుం జారీ చేస్తున్న వైనం పిలిచినప్పుడల్లా తన ఛాంబర్కు రావాలని వేధిస్తున్న తీరు, పోలీసుల వద్దకు వెళితే మీరే తేల్చుకోవాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన మహిళా కండక్టర్లు, దళిత మహిళా కండక్టర్లను టార్గెట్ చేస్తున్న మేనేజర్ దళితులకు ఉద్యోగాలు ఇవ్వటమే వృధా అంటూ మేనేజర్ వేధిస్తున్నాడని తెలిపారు. డ్యూటీలో ఉండగా మేనేజర్ బస్సు ఎక్కి ప్రయాణికుల ముందే అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ డిపో మేనేజర్ నుండి రక్షణ కల్పించాలని, స్పందన కార్యక్రమంలో మహిళా కండక్టర్లు జిల్లా కలెక్టరేట్కు వచ్చి జిల్లా కలెక్టర్కు వినతీ పత్రం అందించారు. మహిళా కండక్టర్ని డిఎం గారు అనేక రకాలుగా వేధిస్తున్నారండి. ఈపీకే బుక్ తీసుకురామని, రూమ్కి తీసుకురామని చెప్పి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు సార్. ఒక మహిళా దళిత కులంకు చెందిన వాళ్ళమని మరీ హింస పెడుతున్నారు సార్. ఏమని అన్నాడు? మీరు దళిత కులంకు చెందిన వాళ్ళు, మీకు అసలు ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? అసలు మీకు ఉద్యోగాలు ఇవ్వడమే తప్పు, మీకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు అనాలి. మీరు మీ ఉద్యోగాలు ఉండాలి అంటే నేను చెప్పినట్టు వింటే మీ ఉద్యోగాలు ఉంటాయి, లేదంటే మిమ్మల్ని సస్పెండ్ చేసి గాల్లో పెడతాను. ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? మీకు ఉద్యోగం ఏమన్నాడా? ఏం ఉద్యోగం ఏమన్నాడా? ఇంకా వేరేలా మాట్లాడుతున్నా? వేరేలాగా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు సార్. డిఎం అనేవారు ఒకరు ఉంటారు డిపోలో. డిఎంకి అవసరాలు ఉంటాయి. డిఎంని మీరు చూడాలనే ఆలోచన మీకుందా అనే విధంగా మహిళలను కూడా చూడకుండా డబ్బులు అడుగుతున్నారా? డబ్బులు అలాంటివేం కాదు సార్. అసభ్యకరంగా మాట్లాడుతున్నారు సార్. అవి చెప్పుకోవడానికి కూడా బాధగానే ఉంది సార్ మాకు. అంతేనా ఉద్యోగం చేయాల్సి వస్తుందని మీరు నాటకాలున్నారా? ఉద్యోగాలు చేయడానికి 12 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేసేవాళ్ళం. ఈ రోజు ఎందుకు సార్ మీడియా ముందుకు వస్తాం మేము? ఉద్యోగం చేయాలనే పెట్టాను సార్. పోలీసు వాళ్ళు కేసు పెట్టడానికి వెళ్తే వాళ్ళు కూడా తీసుకోలేదు సార్. ఇవి మీ డిపార్ట్మెంట్లోనే మీరే చూసుకోండి అని చెప్పారు సార్. కండక్టర్గా పనిచేస్తున్నానండి. డిఎం గారు ఈపీకే పుస్తకం తీసుకురామని నన్ను వేరే కంట్రోలర్తో ఫోన్ చేయించారండి. నేను పుస్తకం తీసుకుని వెళ్ళేసరికి నేను ఒక డిఎం అంటూ ఉన్నానన్న సంగతి తెలుసా, నన్ను కలవాలని నాతో మాట్లాడాలని నీకు ఏమైనా తెలుసా అని అన్నారు సార్. సారీ సార్, నేను ఇంకోసారి ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. మీరు లీవ్లో ఉన్నారు సార్, నేను వచ్చేసరికి అన్నాను సార్. తర్వాత ఒక రోజు నా 11 గంటలకి కంట్రోలర్తో ఫోన్ చేయించారండి. ఫోన్ చేయిస్తే నేను ఈ టైంలో నైట్ 11 ఇంటికి అయితే రాను సార్, ఏంటి ఎర్లీ మార్నింగ్ రమ్మంటే వస్తాను సార్ అంటే, ఎందుకు అంటే 141 కార్డులు రాయడానికి డిఎం గారు నిన్నే రమ్మన్నారు అని ఫోన్ చెప్పారు సార్. నేనైతే ఈ టైంలో అయితే రానండి, నాకు అవసరం కూడా రాదు, లేదు నేను రాయాల్సిన అవసరము, నా ఉద్యోగం అది కాదు, నేను కండక్టర్ని అని చెప్పి పెట్టేశానండి. తర్వాత 141 కార్డులు రాయడానికి నేను రాలేదని అది మనసులో పెట్టుకొని ఒకరోజు నా బస్ ఎక్కారు సార్. బస్ ఎక్కి ఇదేంటి తక్కువ కులం చెందిన మీ ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వడమే తప్పు, మీరు చెప్పిన మాట వినరు. మీరు ఎక్కడో ఉండేవాళ్ళని తీసుకొచ్చి, మాలని తీసుకొచ్చి ఇట్లా ఉద్యోగాలు ఇచ్చారు. మీకు ఎలా చేయాలో ఏంటో కూడా తెలియదు. మీ ఎవరు మేము చూడాలి, ఒక ఆలోచన అర్థం లేకుండా మీ ఇష్టం వచ్చిన మీకు నచ్చింది చేస్తారు, కానీ ఎవరు చెప్పింది వినరు అని అదేంటి అసభ్యకరంగా బూతులు తిట్టారు సార్. నేను 12 సంవత్సరాలుగా కండక్టర్గా చేస్తున్నానండి. మొన్న 27వ తారీఖున నా బస్సు ఆగలేదని కంప్లైంట్ వచ్చిందంట. ఆ విషయం నాకు కూడా తెలియదండి, ఆ కంప్లైంట్ వచ్చిందో రాలేదో తెలియదు. కానీ డిఎం గారు మాత్రం మమ్మల్ని డ్యూటీ మధ్యలోనే కంట్రోలర్తో వెళ్ళే బస్సును ఆపిచ్చి వెనక పంపించేసి పిలిపించేసి వేరే దురుద్దేశం పెట్టుకుని ఉద్దేశపూర్వకంగానే కావాలని టార్గెట్ చేసి చెప్తున్నారు సార్. అంతమించి ఏమైనా డిపోలో ISTPకే తెచ్చేది మేమేనండి. అంత డబ్బులు తెచ్చినా సరే ఇంకా నువ్వు బస్సు ఆపలేదు, నువ్వు డబ్బులు తేలేదని ఆయన తిట్టారంటే ఏం కారణంతో తిట్టారు సార్? ఇంకేం తేవాలి సార్? మేము కావాలని ఉద్దేశపూర్వకంగా కావాలని పెట్టుకొని ఏదో దురుద్దేశం పెట్టుకొని ఆ విధంగా టార్గెట్ చేస్తున్నారు సార్ మమ్మల్ని. అంతమించి ఏం లేదండి, కానీ మాకు న్యాయం జరగట్లేదు సార్. ఏ కంప్లైంట్ ఇచ్చినా ఏ అధికారులు కూడా స్పందించట్లేదు సార్. పోలీసు వాళ్ళని ఆశ్రయించాను సార్. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడతాకి వెళ్తే 5 ఇంటికి వెళ్తే 8 వరకు కంప్లైంట్ తీసుకోలేదు సార్. ఎస్ఐ గారేమో సిఐ గారు వస్తారు మాట్లాడుతున్నారు, సిఐ గారేమో పైన వాళ్ళు వస్తారు మాట్లాడాలని చెప్పి 8 ఇంటికి మేము వెళ్ళిపోయి స్పందనాలు ఎస్పీ గారికి పెట్టుకుంటామని బయలుదేరుతుంటే అప్పుడు పిలిచి కంప్లైంట్ తీసుకొని పైన 9 కేసు పెట్టారు సార్. మీరు ఎన్నాళ్ళ నుంచి ఆ డిపోలో చేస్తున్నారు? నేను డిపోలో 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. ఇప్పుడు డిఎం గారు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? 3 సంవత్సరాల నుంచి.
మూడు సంవత్సరాల నుంచి మీకు ఈ ప్రాబ్లం ఉన్నా? ఇదే ప్రాబ్లం మూడు సంవత్సరాల నుంచి. నాకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగుంది, చంద్రబాబు ఎండీ గారు ఉన్నప్పుడు అసలు ఇట్టాడు ఏం జరగలేదు సార్. అంతకుముందు ఈయన సత్యనపాల్ డిపోలు అదే చేసి ఇక్కడికి వచ్చారు సార్. ఎండీ గారు ముందు డైరెక్ట్ వెళ్ళి సూసైడ్ చేసుకోపోయింది ఒక మహిళా కండక్టర్ అక్కడ నుంచి. మీకు ఎన్నాల నుంచి అమ్మా నాకు ఒక నెల రోజుల నుంచి సార్, డిసెంబర్ నెల నుంచి సార్. మీకు తెలియని విషయాలు, తెలుసున్న విషయాలు, జరగబోయే విషయాలు, జరిగే విషయాలు కూడా పబ్లిక్ చేసే ఏకైక ఛానల్ పబ్లిక్ పోస్టర్. ఆల్ ది బెస్ట్ పబ్లిక్ పోస్టర్. హలో అండి, దిస్ ఇస్ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ పోస్టర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ పోస్టర్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యాంకర్ సోనియా చౌదరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్టర్. హాయ్ అండి, నేను మీ ఆటో పంచ్ రామ్ ప్రసాద్. ఈ పబ్లిక్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.